Hello viewers, welcome back to our channel MVN Blog. Viewers, ఈ మధ్యకాలంలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక నోటీస్ అనేది విడుదల చేయడం జరిగింది. అదేంటంటే, మీ యొక్క ఆధార్ కార్డుకి మీ పాన్ కార్డ్ని March 31, 2023 కల్లా లింక్ చేసుకున్నట్లయితే అటువంటి పాన్ కార్డులు అన్నీ ఇన్యాక్టివ్ అయిపోతాయని చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్ స్ట్రిక్ట్లీ ఒక నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది యాక్చువల్గా ఇంతకు ముందే చాలాసార్లు దీని మీద అనేక రకాల నోటీసులు విడుదల చేసిందన్నమాట. ఎట్లా అంటే, స్టార్టింగ్లో March 31, 2022 వరకు ఇది ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నమాట. అంటే ఎవరైతే ఈ యొక్క పాన్ కార్డ్ని ఆధార్ కార్డుకి లింక్ చేసుకోరో వాళ్ళకి ఏంటంటే ఫ్రీగా లింక్ చేసుకునే అవకాశం వెసులుబాటు కల్పించింది. అలాగే చాలామంది లింక్ చేసుకున్నారు కూడా. అయినా సరే ఇంకొంతమంది లింక్ చేసుకోకుండా ఉన్న వాళ్ళ కోసం మళ్ళీ ఆ యొక్క డేట్ని ఎక్స్టెండ్ చేసిందన్నమాట. June 2022కి ఎక్స్టెండ్ చేసి ఎవరైతే లింక్ చేసుకునే వారు ఉన్నారో వారికి 500 రూపీస్ ఛార్జ్ చేసి ఆ వెసులుబాటు కల్పించింది. అలాగే జూన్ తర్వాత కూడా ఎవరైతే లింక్ చేసుకోవాలో వాళ్ళకి ఏంటంటే 1000 రూపాయలు చేసిందనమాట ఆ ఫీజుని. ఆ 1000 రూపాయలు చేసి ఇప్పుడు డెడ్ లైన్ అనేది ఇవ్వడం జరిగింది. అదే March 31, 2023 అనమాట. ఇప్పటికి కూడా ఎవరైతే దాన్ని లింక్ చేసుకోరో వారి యొక్క పాన్ కార్డులు అన్నీ డీయాక్టివేట్ అయిపోతాయని చెప్పేసి స్ట్రిక్ట్లీ నోటీస్ అనేది ఇచ్చింది. సో వ్యూయర్స్, ఈ వీడియోలో మనం ఆ యొక్క ఆధార్ కార్డుకి పాన్ కార్డ్ని ఎలా లింక్ చేయాలి, కంప్లీట్ ప్రాసెస్. చాలామంది చాలా రకాలుగా 4-5 డేస్ వెయిట్ చేయాలి పేమెంట్ చేసిన తర్వాత. ఆ పేమెంట్ చేసిన తర్వాత ఆ చలాన్ నెంబర్ కోసం ఆ చలాన్ జనరేట్ అవ్వడానికి మనకి 4 డేస్ పడుతుంది. ఆఫ్టర్ 4 డేస్కి మన యొక్క ఆ యొక్క ఆధార్ కార్డుకి పాన్ కార్డ్ లింక్ చేసుకోవడం జరిగింది అని చెప్పేసి చాలామంది చెప్పారు. అటువంటిది ఏం లేదు వ్యూయర్స్, చాలా ఈజీగా 48 అవర్స్లోనే మీ యొక్క ఆధార్ కార్డు మీ పాన్ కార్డుకి లింక్ అనేది అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇది ప్రాక్టికల్గా నేను ట్రై చేసి మీకోసం తీసిన వీడియో. సో వ్యూయర్స్, స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఏంటంటే, ఎందుకంటే ఏ స్టెప్ మిస్ అయినా దాని యొక్క మీకు ఇంటర్లింక్ అనేది అర్థం కాకపోవచ్చు అనమాట. ఎందుకంటే ఏ స్టెప్ వెళ్ళాలి, ఎలా పేమెంట్ చేయాలి, అక్కడ ఏంటంటే పేమెంట్ మెథడ్స్ కూడా చాలా డిఫరెంట్గా డిఫికల్ట్గా ఉంటాయి. సో వ్యూయర్స్, స్కిప్ చేయకుండా వీడియో చూడండి. అలాగే దానికంటే ముందు ఈ వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి. మీకే కాదు, మీ చుట్టుపక్కల ఉన్న వారికి ఎవరైనా సరే ఈ యొక్క ఈ వీడియోకి సంబంధించిన అవసరం రావచ్చు. సో ఎస్, ఇప్పుడు ఆధార్ కార్డు పాన్ కార్డుకి ఎలా లింక్ చేయాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. దానికి ముందుగా మనం ఏం చేయాలంటే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయాలి. సో దానికి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అని సెర్చ్ చేయాలన్నమాట. డిపార్ట్మెంట్ పోర్టల్ వస్తుంది. ఇక్కడ చూసారా, హోమ్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ హోమ్ అన్నమాట. క్లిక్ చేయగానే ఇక్కడ లింక్ ఆధార్ స్టేటస్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఏంటంటే మనకి పాన్ కార్డు అలాగే ఆధార్ నెంబర్ రిక్వైర్మెంట్ ఉంటుందన్నమాట. ఈ ఫస్ట్ కాలంలో ఏదైతే పాన్ కార్డ్ అని ఉందో ఈ పాన్ దగ్గర ఇక్కడ మీ యొక్క పాన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క ఆధార్ నెంబర్ కూడా ఈ కింద బాక్స్లో ఇవ్వాల్సి ఉంటుంది. సో అవి రెండు ఇచ్చి వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ అని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది మీ పాన్ కార్డ్ లింక్ అయిందా లేదా. చూడండి, పాన్ నాట్ లింక్డ్ విత్ ఆధార్, ప్లీజ్ క్లిక్ యర్ లింక్ అని చెప్పేసి మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది అనమాట. సో ఇట్స్ ఈ లింక్ ఆధార్ మీద క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ పేజీకి అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మళ్ళీ మన పాన్ కార్డు ఇవ్వాలి, పాన్ కార్డు నెంబరు. అలాగే ఈ కింద బాక్స్లో ఏంటంటే మన ఆధార్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఈ కింద మన ఆధార్ నెంబర్ ఇచ్చి ఆధార్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు వేర్స్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ మొత్తం ఇక్కడ చూపించడం జరుగుతుంది. యాక్చువల్గా పాన్ యాజ్ ఆన్ July 1, 2017 అండ్ ఈజ్ ఎలిజిబుల్ టు ఆప్టెయిన్ ఆధార్ నెంబర్ ఈజ్ రిక్వైర్డ్ టు పాన్ లింక్ విత్ పాన్ విత్ ఆధార్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఎంత ఛార్జ్ చేస్తారు ఏంటి అనేది ఇందాక నేను చెప్పాను కదా అనేది మొత్తం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అదేవిధంగా ఇంకా ఇక్కడ ఏంటంటే ఎన్ఐఆర్ఎస్కి ఎలా ఉంటుంది, లేదా నాన్ సిటిజన్ ఆఫ్ ఇండియాకి ఎలా ఉంటుంది, 80 ఇయర్స్ అబోవ్ వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇయర్స్ ఇదంతా డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే మేజర్ హెడ్ మైనర్ హెడ్ అనేది రెండు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ పాన్ నెంబర్ ఆధార్ నెంబర్ ఇచ్చి వ్యాలిడేట్ క్లిక్ చేయగానే మనకి పేమెంట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ ఫర్ దిస్ పాన్, అంటే మనం ఇప్పటి వరకు దానికి సంబంధించిన ఎటువంటి పేమెంట్ అనేది మనం చేయలేదన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మీరు చూసుకోవాలి జాగ్రత్తగా. ఎందుకు అంటే అండర్ మైనర్ హెడ్ 500
అని చెప్పేసి మనం అది మాత్రమే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క దీనికి మనం మైనర్ హెడ్ 500 అదర్స్ అని చెప్పేసి ఒక హెడ్ అనేది మనం చూస్ చేసుకోవాలి. దాంట్లో ఏంటంటే మనం 1000 రూపీస్ ఛార్జ్ అనేది ఆటోమేటిక్లీ అది తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇది ఇచ్చిన తర్వాత కంటిన్యూ టు పే ఈపే ట్యాక్స్ అని చెప్పి త్రూ ఈపే ట్యాక్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ క్లిక్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే హెడ్ కోడ్, ఈ హెడ్ కోడ్ మైనర్ హెడ్ కోడ్ అనేది ఇంపార్టెంట్. మైనర్ హెడ్కు 500 గుర్తుంచుకోవాలి మీరు. సో అది చాలా ఇంపార్టెంట్. వ్యాలిడేట్, ఈ వ్యాలిడేట్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ మనకి ఈ పేజీకి రావడం జరుగుతుంది. సో కంటిన్యూ టు పే అని చెప్పేసి వస్తుంది. ఇక్కడేంటి మళ్ళీ ఈపే ట్యాక్స్ అన్నమాట. ఇక్కడ మళ్ళీ మన యొక్క డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, నెఫ్ట్, ఆర్టీజీస్ అన్ని మెథడ్స్లో మనం పేమెంట్స్ అనేది చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మీరు ఒకటి విషయం గుర్తుపెట్టుకోవాలన్నమాట, ఇక్కడ మనం ఇచ్చేటప్పుడు పాన్ కార్డ్ అలాగే ఆ పాన్ కార్డ్కి లింక్ అయిన ఓటీపీ అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ రెండు దగ్గర మనం పాన్ నెంబర్ అనేది ఇచ్చి అలాగే ఏదైతే పాన్ నెంబర్కి లింక్ అయ్యి ఉందో ఆ మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఆ మొబైల్ నెంబర్ కూడా ఇచ్చిన తర్వాత కంటిన్యూ. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఓన్లీ ఇక్కడ ఉన్న బ్యాంక్స్ మాత్రమే ఈ పేమెంట్స్ అనేది చేయడానికి ఈ బ్యాంక్స్ అన్నీ ఎలిజిబుల్ అన్నమాట. సో ఇచ్చేసి కంటిన్యూ కొట్టగానే ఆ లింక్డ్ మొబైల్ నెంబర్కి అనేది ఓటీపీ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో మనం ఇక్కడ ఏంటంటే ఆ వచ్చిన ఓటీపీని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి కంటిన్యూ. సో కంటిన్యూ మీద క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ ఇక్కడ కంటిన్యూ సక్సెస్, ఇక్కడ ఏంటంటే యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ మొబైల్ ఓటీపీ అని చెప్పేసి వస్తుంది. సో రాగానే కంటిన్యూ, ఈ కంటిన్యూ మీద క్లిక్ చేస్తాం. కంటిన్యూ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు చూపిస్తుంది. సో మనం ఇన్కమ్ ట్యాక్స్ సెలెక్ట్ చేస్తాం. ఇన్కమ్ ట్యాక్స్ సెలెక్ట్ చేసి దీంట్లో అసెస్మెంట్ ఇయర్ 2023-24 ఎందుకంటే కరెంట్ ఇయర్ కాబట్టి మనం ఉన్నది అది సెలెక్ట్ చేస్తాం. సో ఇక్కడ చూసారు ఇందాక నేను చెప్పాను మైనర్ హెడ్ మీరు ఏంటంటే 500 సెలెక్ట్ చేయాలి. చేసి కంటిన్యూ, ఈ కంటిన్యూ మీద మనం క్లిక్ చేయగానే ఇక్కడ చూసుకోండి ఇక్కడ ట్యాక్స్ పేమెంట్ సమరీ అనేది మీకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ క్లియర్గా డీటెయిల్స్ పెనాల్టీ ఏమన్నా ఉందా లేదంటే ఇంకా సర్ ఛార్జెస్ ఏమున్నాయి, అదర్ ఛార్జెస్ ఏమున్నాయి, అలాగే ఇంట్రెస్ట్ ఏంటి మొత్తం డీటెయిల్గా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఇవన్నీ చూసుకున్న తర్వాత మన ఈ లాస్ట్ ఏదైతే టోటల్ అమౌంట్ చూసుకున్నారో ఇక్కడ టోటల్ అమౌంట్ ఏంటంటే 1000 రూపీస్ అనేది ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మనం కంటిన్యూ మీద క్లిక్ చేస్తాం. ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ బ్యాంక్స్ నెట్ బ్యాంకింగ్ ఆ డెబిట్ కార్డ్ పేమెంట్ అట్ బ్యాంక్ కౌంటరా లేదంటే ఆర్టీజీఎస్ నెఫ్ట్ అవన్నీ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. నేనేందంటే ఇప్పుడు త్రూ డెబిట్ కార్డ్తో నేను అనేది పేమెంట్ చేస్తున్నాను ఇప్పుడు. సో నా దగ్గర అవైలబిలిటీలో ఇండియన్ బ్యాంక్ ఉంది కాబట్టి ఇండియన్ బ్యాంక్ సెలెక్ట్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ పేమెంట్ గేట్వే మొత్తం కనిపిస్తుంది. అసెస్మెంట్ ఇయర్ 2023, ఫైనాన్షియల్ 2022-23, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ అదర్ దెన్ కంపెనీస్ 0021 కోడ్ అదర్ రిసీప్ట్స్ 500 అని చెప్పేసి ఇక్కడ చూపించడం జరిగింది. సో క్లిక్ చేయగానే ఇక్కడ కిందకు వచ్చి పేమెంట్ మీద క్లిక్ పే నౌ కొట్టగానే ఇక్కడ మనకు కన్సర్న్ అడిగింది, అగ్రీ కొట్టి సబ్మిట్ టు బ్యాంక్ అని క్లిక్ చేయగానే మనకి ఇంటర్నెట్ బ్యాంకింగ్కి లాగిన్ అవ్వడం అయితే జరుగుతుంది అన్నమాట. ఏదైతే మన బ్యాంక్ పోర్టల్ ఉంటుందో ఆ బ్యాంక్ పోర్టల్ అనేది మనం వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మనం ఇండివిజువల్ ఏదైనా కానివ్వండి కార్డ్స్ కానీ, నేను ఇప్పుడు కార్డ్ సెలెక్ట్ చేసాను కాబట్టి కార్డ్ దగ్గరికి వచ్చా. వచ్చిన తర్వాత ఇక్కడ డీటెయిల్డ్గా చెప్తుంది మన మైనర్ హెడ్ ఏంటి, మేజర్ హెడ్ ఏంటి. ఇక్కడ చూసుకోండి మేజర్ హెడ్ 500, మైనర్ హెడ్ 500, ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నేను డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసాను కాబట్టి నా యొక్క డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇస్తున్నా. ఆ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చా. కానీ వ్యూవర్స్ మీరు కేర్ఫుల్గా చేయండి, ఎందుకంటే చాలామందికి ఈ యొక్క ఈ పేమెంట్ చేసేటప్పుడు టెక్నికల్ ఎర్రర్స్ వల్ల పేమెంట్ డిడెక్ట్ అవుతుంది కానీ ఏంటంటే మనకి సక్సెస్ అవ్వట్లేదు అన్నమాట. సో కేర్ఫుల్గా చేయండి, ఇంటర్నెట్ అన్నీ జాగ్రత్తగా చూసుకోండి. సో నా డీటెయిల్స్ అన్నీ ఇచ్చి సబ్మిట్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూపిస్తుంది, చూసుకోండి ఓటీపీ వెరిఫికేషన్. సో నాది ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది జనరేట్ అవుద్ది. సో ఆ ఓటీపీ ఇక్కడ, సో ఓటీపీ ఇచ్చిన తర్వాత సబ్మిట్, సబ్మిట్ క్లిక్ చేయగానే మళ్ళీ ఒకసారి మనకి ఏంటంటే పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయిందని చెప్పేసి మనకి ఇక్కడ డౌన్లోడ్ ఫార్మాట్లో కూడా ఈ పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడింగ్కి వెసుబాటు అనేది జరిగింది. ఇక్కడ మనం ఈ డౌన్లోడ్ అక్నాల్మెంట్ని కూడా డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. సో ఇక్కడ అక్నాల్మెంట్ డౌన్లోడ్ చేశా. సో డన్ మీద క్లిక్ చేసి చూడండి ఇక్కడ మనకేంటంటే ద చలాన్ పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్, చలాన్ అనేది జనరేట్ అయిపోయింది, బీఎస్ఆర్ కోడ్ జనరేట్ అయిపోయింది త్రూ నెట్ కార్డ్ ట్రాన్సాక్షన్ అనేది చూపిస్తుంది ఇక్కడ. ఇక్కడ క్లియర్గా అయిపోయిన తర్వాత
మనం ఈ డీటెయిల్స్ అన్నీ చూసుకోవాలన్నమాట. మన పాన్ కార్డు, అలాగే నేము కరెక్ట్, మనకి ఏంటంటే మేజర్ హెడ్ మైనర్ హెడ్ కరెక్ట్గా ఇచ్చామా లేదా అనేది మొత్తం చూసుకొని, ఇక్కడ మనకి ఏంటంటే డౌన్లోడ్, ఇక్కడ ఏంటంటే మనకి పీడిఎఫ్ ఫార్మాట్లో కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఏదైతే పేమెంట్ చేసామో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఎక్నాల్మెంట్ రూపంలో చలాన్ రిసిప్ట్ లాగా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది కూడా, ఇది రిఫరెన్స్కి మనం అనేది ఇది సేవ్ చేసి పెట్టుకోవాలి ఇన్ కేస్. మోస్ట్లీ అయితే నేను చేసిందంటే నాకు 48 hours అయిపోయింది, కానీ ఇన్ కేస్ ఏదైనా టెక్నికల్ ఎర్రర్స్ వల్ల ఏదైనా పేమెంట్ ఫెయిల్ అవ్వడం కానీ ఏదైనా అయితే ఫ్యూచర్ రిఫరెన్సెస్ కోసం ఈ డాక్యుమెంట్ అనేది చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, మనం పేమెంట్ అనేది మన పాన్ నెంబర్ ఏదైతే ఆధార్ నెంబర్ మనకు ఉందో అది మొత్తం పేమెంట్ చేసాం. సో ఈ పేమెంట్ని మనం ఎలా ఇప్పుడు లింక్ ప్రాసెస్ చూద్దాం అన్నమాట. సో జస్ట్ ఏంటంటే ఇప్పుడు పేమెంట్ మెథడే అయ్యింది. సో దానికి మళ్ళీ మనం వెనక్కి వచ్చేసి, అంటే బ్యాక్ ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ ఉందో అక్కడికి వచ్చేసి మళ్ళీ మనం ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మళ్ళీ సేమ్ లింక్ ఆధార్ స్టేటస్లోకి వెళ్తాం. లింక్ ఆధార్ స్టేటస్లోకి వెళ్ళి ఇక్కడ మళ్ళీ మన పాన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ నా పాన్ నెంబర్ ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత అలాగే మన ఏదైతే ఆధార్ నెంబర్ ఉందో ఆ ఆధార్ నెంబర్ను కూడా ఇక్కడ లింక్ చేయాల్సి ఉంటుంది. వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, పాన్ నెంబర్ ఇస్తాం, మళ్ళీ ఆధార్ నెంబర్ ఇస్తాం, వ్యాలిడేట్. సో చూసుకోండి, సో ఇక్కడ ఏంటంటే చలాన్ నెంబర్, బిఎస్ఆర్ కోడ్ అన్నీ చూపించింది. సో ఇక్కడ ఇది కంటిన్యూ క్లిక్ చేయగానే యాజ్ పర్ ఆధార్, మన ఏంటంటే మన నేమ్ ఏదైతే ఉందో అది యాజ్ పర్ ఆధార్లో ఎలా అయితే ఉందో అక్కడ ఇక్కడ ఫుల్ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేమ్ ఇచ్చి మళ్ళీ మన ఆధార్ నెంబర్కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ను కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. అయితే ఇక్కడ రెండు కన్సర్న్స్ ఇచ్చారు మీకు. ఐ హ్యావ్ ఓన్లీ ఇయర్ ఆఫ్ బర్త్ ఇన్ ఆధార్ కార్డ్, ఐ అగ్రీ, అంటే ఇక్కడ ఓన్లీ ఇయరే ఉందా లేదంటే మీరు డీటెయిల్స్ని యాక్సెప్ట్ చేస్తున్నారని రెండు కన్సర్న్స్ ఉంటుంది. ఏంటంటే సెకండ్ కన్సర్న్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నాను, చేసి లింక్ ఆధార్ మీద నేను క్లిక్ చేయడం జరుగుతుంది. సో లింక్ ఆధార్ క్లిక్ చేయగానే ఓటీపీ అనేది వస్తుంది అన్నమాట, మన లింక్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరిగింది. ఓటీపీ ఇచ్చిన తర్వాత యాక్సెప్ట్ చేయగానే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, యువర్ రిక్వెస్ట్ ఫర్ ఆధార్ పాన్ లింకింగ్ హ్యాస్ బీన్ సెంట్ టు UIDAI అని చెప్పేసి, ఏదైతే మన ఆధార్ పోర్టల్ ఉందో దానికి సబ్మిట్ చేశారు అని చెప్పేసి చూపించడం జరిగింది అన్నమాట. సో ఇదేంటంటే ఇది అయిపోయిన తర్వాత నాకైతే 48 hours కూడా పట్టలేదు లింక్ ఆధార్ స్టేటస్లోకి. ఇప్పుడు మళ్ళీ సేమ్ పాన్ నెంబర్, అలాగే ఏదైతే నేను లింక్ చేయడానికి ట్రై చేసిన నెంబర్ ఉందో ఆ నెంబర్ని క్లియర్గా నేను ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ అని క్లిక్ చేయగానే చూడండి, సేమ్ ఇదేది 1 day నేను చెక్ చేస్తే నాకు మళ్ళీ సేమ్ అలాగే చూపించింది. ఏమని, లింక్ ఆధార్ స్టేటస్ మాత్రమే ఇది అండర్ ప్రాసెస్లో ఉందని మాత్రమే చూపించింది. కానీ నేను ఇది ఒక ఆఫ్టర్ ఒక 40 hours అట్లా ఎస్టిమేటెడ్గా చూసి చేస్తే మళ్ళీ సేమ్, మనం అది స్టేటస్ చూడాలన్నా సేమ్ ప్రొసీజర్ ఉంటుంది. సో లింక్ ఆధార్ స్టేటస్లోకి వస్తాం. వచ్చిన తర్వాత మన ఆధార్ పాన్ డీటెయిల్స్ సేమ్, మనం ఏదైతే లింక్ చేసి చేయాలి అనుకున్న ఆధార్ పాన్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చి వ్యూ లింక్ స్టేటస్ అని కొట్టగానే ఇంకా చూసుకోండి, ఇక్కడ క్లియర్గా చూసుకోండి, యువర్ పాన్ ఈజ్ ఆల్రెడీ లింక్డ్ టు గివెన్ ఆధార్ నెంబర్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం డిస్ప్లే అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో యర్స్ ఇదేంటంటే సక్సెస్ఫుల్లీ అందరూ చెప్పినట్టు చాలా వీడియోస్లో నేను చూశాను, ఎందుకంటే 4 days పట్టిద్ది, 4 days వెయిట్ చేయాలి అది ఇది అని చెప్పేసి. కానీ నాకు ఇక్కడ ఏంటంటే జస్ట్ 48 hoursలోనే ఇది క్లియర్గా లింక్ అయిపోయింది. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదా, ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని హార్ట్ఫుల్గా అనుకుంటూ జై హింద్.